ఓల్డేజ్ హోమ్స్ కూడా చాలా పెరిగిపోయాయి కదా, వాటి గురించి మీరు ఒపీనియన్ ఏంటి? అంటే నేను ఇందాక అన్నట్టుగా వాళ్ళు ఇంకా పాపం ఒంటరిగా జీవితాన్ని వెళ్ళబోస్తూ ఉంటారు కదా చాలా వరకు, అది కరెక్ట్ అంటారా తప్పంటారా? సింపతి మనం చూపించే అక్కర్లేదు, ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మేమే చాలా కృషి చేసి పిల్లల్ని చదివించినాము, మంచి పొజిషన్లో ఉండాలి అని ప్రార్థించినాము, అంత ప్రోత్సహించినాము. టుడే వాళ్ళు బాగా చేస్తున్నప్పుడు మనం దాన్ని సంతోషంగా స్వీకరించాలి. దాని గురించి అయ్యో అండ్ ఇందువల్ల బయట దేశం వెళ్తున్నారు వాళ్ళు, ఇండియాలోనే ఢిల్లీ బాంబే కల్కటా అటువంటి పోస్టింగ్స్ వస్తున్నాయి, ఉమ్మడి కుటుంబం కల్చర్ పోయింది, ఇల్లు చిన్నగా ఉంది, సో హస్బెండ్ వైఫ్ ఇద్దరు పనిచేస్తున్నారు. అట్లాంటివి పరిస్థితిలో వాళ్ళకేమి ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ చేయాలి అని లేనే లేదు. అంటే పిల్లలు అబాండన్ చేశారు అందుకే మేము ఇక్కడ ఉన్నాము అని మనం ఊహించుకుంటే అది అలాగే అనిపిస్తుంది కాదు, అవుట్ ఆఫ్ చాయిస్ మేము అక్కడ వెళ్ళాము, బికాజ్ అక్కడ మా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మేము పొద్దున లేచి ఫ్రమ్ బ్రేక్ఫాస్ట్ టు మెడిటేషన్ టు యోగా అందరు కలిసి చేస్తున్నాము అని ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటే ఇట్స్ అ హ్యాపీ లివింగ్. ఓకే, వంట చేసే అక్కర్లేదు, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసినామా, టెలిఫోన్ బిల్ పే చేసినామా, ఆ బాధ్యత లేవు, ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఫర్ యూ. మీ దగ్గర డబ్బు ఉంటే మీరు యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దాట్, అదర్వైజ్ పిల్లలు దే కమ్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ ఆ స్టిగ్మాని ఉండే ఇంతకుముందు, ఓ పిల్లలు సీనియర్ సిటిజన్స్లో ఎవరు ఉన్నారంటే పిల్లలు చూసుకోవడం లేదు, ఇంట్లో పడడం లేదు, కోడలు బాగాలేదు, వి బ్లేమ్ ద డాటర్ ఇన్ లా, ఇట్స్ వెరీ రాంగ్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ నైస్ అని పాజిటివ్గా ఆలోచిస్తే దే ఆర్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ, వాళ్ళు మమ్మల్ని వచ్చి చూస్తారు పండుగ అప్పుడు, మేము వాళ్ళ ఇంటికి వెళ్తాము, అండ్ వీఆర్ హ్యాపీ లీడింగ్ ఆర్ ఇండిపెండెంట్ హ్యాపీ లైఫ్. ఫిజికలీ కొంచెం హ్యాండిక్యాప్ అయింది అనుకోండి, పారాలిసిస్ ఆర్ సమ్ స్ట్రోక్ వచ్చింది, అప్పుడు అక్కడ హెల్పర్స్ ఉన్నారు టు టేక్ కేర్ ఆఫ్ యూ. సో ఇట్ ఈస్ అ మైండ్ సెట్, మెంటలీ ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ నెగ్లెక్టెడ్ దెన్ మంచి పొజిషన్ సిచ్యువేషన్స్లో కూడా మీరు నెగటివ్ ఆలోచనలు వచ్చేస్తాయి. సీనియర్ సిటిజన్ ఫెసిలిటీస్ ఆర్ వెరీ పాపులర్ టుడే అండ్ దే ఆర్ ఆల్ పీపుల్ ఆర్ లివింగ్ దేర్ ఆర్ వెరీ హ్యాపీ. కామాక్షి గారు మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్తారా? నా హస్బెండ్ హీఈస్ అ డాక్టర్, పీడియాట్రిషియన్. డాక్టర్ సదాశివరావు హట్టి. నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి, ముగ్గురు అందరూ అమెరికాలో ఉన్నారు, సెటిల్డ్. దే లెఫ్ట్ అబౌట్ 27 ఇయర్స్ బ్యాక్ వెళ్ళారు. నా ఎడ్యుకేషన్ నేను బీకామ్ చదివాను పూణే యూనివర్సిటీ నుంచి, తర్వాత పెళ్లి అయింది, తర్వాత ఎంఏ ఇన్ సైకాలజీ చేశాను, పెళ్లి అయిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత. దెన్ 5 ఇయర్స్ బ్యాక్ బర్క్లీ యూనివర్సిటీలో కమ్యూనికేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కోర్స్ చేశాను. ఓకే, అండ్ ఆ ఏజ్లో ఐ వాజ్ ది ఓల్డెస్ట్ మెంబర్ ఇన్ దట్ క్లాస్. ఓకే, వాళ్ళందరూ నన్ను అప్రిషియేట్ చేశారు, ప్రోత్సహించారు. అంటే నన్ను అడిగిండ్రు, ఎట్ దిస్ ఏజ్ మీరు ఎందుకు నేర్చుకుంటున్నారు? అప్పుడు నేను అన్నాను, టుడే ఇస్ ద టైమ్, ఐ హ్యావ్ ఫ్రీ టైమ్, సో ఐ విల్ గో బ్యాక్ టు మై కంట్రీ అండ్ టీచ్ ఇంగ్లీష్ అని. సో ఇప్పుడు ప్రస్తుతానికి కార్పొరేట్ కమ్యూనికేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నా ఇక్కడ మా ఇంట్లో. స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్వ్యూయింగ్ స్కిల్స్, ఇవాళ రేపు చాలా మంది పరాయా దేశంకి వెళ్తున్నారు ఇమిగ్రేషన్ కోసం, హైయర్ స్టడీస్ కోసం. దానికి ఒక ఎగ్జామ్ ఉంది IELTS అని, దానికి ట్రైనింగ్ ఇస్తున్నా. దెన్ చార్టర్డ్ అకౌంటెంట్స్కి ఒక సబ్జెక్ట్ ఉంది, బిజినెస్ కమ్యూనికేషన్, బిజినెస్ ఎథిక్స్, సో అక్కడ పోయి నేర్పిస్తాను. అండ్ నా హాబీస్ ఇకిబానా ఫ్లవర్ అరేంజ్మెంట్, మీనా అనంత నారాయణ్ వాస్ మై గురు. ఓకే, అండ్ ఐ హావ్ డన్ వెల్ దేర్. ఈరోజు కూడా నేను ఆల్ ఫ్లవర్ అరేంజ్మెంట్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తాను. రోజ్ షోలో లాస్ట్ ఇయర్ నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ద ప్రీవియస్ ఇయర్ నా క్యాప్షన్ ఉండే వై దిస్ కొల వెరీ డీ, ఓకే, బికాజ్ ఆ టైమ్ దాట్ సాంగ్ వాస్ పాపులర్. ఓకే, సో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో ఫ్లవర్ అరేంజ్మెంట్ చేశాను, అందరూ మెచ్చుకున్నారు. సో ఐ కీప్ మై సెల్ యాక్టివ్ దే. దెన్ సీనియర్ సిటిజన్ ఫోరంలో ఆఫ్ కోర్స్ సోషల్ ప్రోగ్రామ్స్ చేస్తాము, కల్చరల్ ప్రోగ్రామ్స్. దెన్ పూణే నుంచి షూటింగ్ కోసం వచ్చారు, దే వాంటెడ్ టు నో క్రిమేషన్, ఎట్లాంటివి క్రిమేషన్ మనం మేము ఆప్ట్ చేయాలి మా లాంటి ఏజ్ వాళ్ళు, ఎలక్ట్రిక్ క్రెమటోరియమా లేకుంటే ది ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ బర్నింగ్ విత్ వుడ్. సో దాంట్లో ఫిల్మ్ షూటింగ్కి వెళ్ళాను, సో డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ఐ హావ్ టేకెన్ పార్ట్ ఇన్ దాట్. ఓకే, so how do you manage all these things? I'm very organized. Okay, I'm very organized, I manage my time very well. I am on the Facebook, so I immediately post my pictures also. Okay, to interact with people young and old. Yeah, so if you know how to manage time and be organized, yeah, definitely emaina cheyagaltha entaina cheyochu entaina cheyochu. Ante life is
ఫన్ అని అనుకుంటే ఇట్ ఈస్ ఫన్. Yes. అయ్యో బోర్ ఏముంది పొద్దున్న లేవాలి అని అనుకుంటే లైఫ్ ఇస్ సో ఇట్ ఈస్ అవర్ యాటిట్యూడ్. ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి మేబీ? ఓకే ఈ సంవత్సరం బికాస్ ఐ బికమ్ ద ప్రెసిడెంట్ యా నా ఫస్ట్ పాయింట్ ప్రోగ్రామ్ ఇస్ ఈ ఆర్థిక స్థమితం లేని వాళ్ళని కొంచెం సెల్ఫ్ ఎంపవర్మెంట్ కోసం వాళ్ళకి ఫస్ట్ అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తామని అనుకుంటున్నా. ఓకే సో హౌ ఐ మీట్ దెమ్ అంటే ఈ కూరగాయలు అమ్ముతారు ఇంటి ముందు ఎవ్రీ సాటర్డే వీ హ్యావ్ సో వాళ్ళతో మాట్లాడుతున్నా మెల్లగా వాళ్ళకి బట్టలు ఇస్తున్నా సో మై రిలేషన్షిప్ డెవలప్స్ విత్ దెమ్ బికాజ్ వాళ్ళకి షాప్స్ ఉంది పూలు అమ్ముతున్నారు సో ఆమె అన్నింది నాకు కొంచెం ఇంగ్లీష్ వస్తే బాగుంటుంది మ్యామ్ అని సో ఆమెకి సో ఇట్లా అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఓకే సెకండ్ థింగ్ రీచ్ అవుట్ టు దెమ్ అండ్ మేక్ దేర్ లైఫ్ బెటర్ సో వాళ్ళ హైజీన్ ఆరోగ్యశ్రీ గురించి ఆధార్ కార్డ్ గురించి సో ఆ ఫార్మ్స్ ఫిల్అప్ చేయడానికి వాళ్ళకి రాదు నా దగ్గరికి వస్తారు వాళ్ళు ఎవరు నాకు తెలియదు బట్ ఐ వెల్కమ్ దెమ్ వాళ్ళ పేరు అంతా రాపించి ఆ ఫామ్ని ఫిల్అప్ చేసి ఇస్తాను సో దే ఫీల్ వెరీ కంఫర్టబుల్ టు ఇంటరాక్ట్ విత్ మీ. మై మేడ్ హర్ డాటర్ వాస్ నాట్ కన్సీవింగ్ సో నేను చెప్పి ఆమెని దీనికి ఇన్ఫర్టిలిటీ క్లినిక్కి ఐ యూస్ టు అకంపనీ హర్. ఓకే So that was the help I did and today she's pregnant. Okay. So she treats me like God. Yes. And I tell her I'm not God. It's just your good luck. The right time nen help ki vachina. And that is also devudu anugraham. Ante. I've been instrumental in it. Mee paranga asal women empowerment ante enti? Women empowerment is trying to bring out the best in them. Naalo idu undi ani first diagnose cheyali. Nakem raadu nen useless. అని ఆ పూర్ సెల్ఫ్ ఎస్టీమ్ ఉంది ఫస్ట్ అది తీసుకో నాకు ఇది రాదు అని అనుకోకూడదు మొదలు పెట్టి అన్ని వచ్చేస్తుంది నేర్చుకుంటాం. పర్ఫెక్షన్ ఎవరికి అక్కర్లేదు నోబడీ ఈస్ పర్ఫెక్ట్ బట్ అట్లీస్ట్ ఐ ట్రైడ్ సో దాట్ ఈస్ కాల్డ్ విమెన్స్ ఎంపవర్మెంట్. ఎడ్యుకేషన్ డిగ్రీ ఉండి ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హెల్ప్ ఎనీబడి ఇట్స్ మీనింగ్లెస్. సో విమెన్ ఎంపవర్మెంట్ ఈస్ ఫస్ట్ సెల్ఫ్ ఎస్టీమ్ ఫీలింగ్ గుడ్ అబౌట్ మై సెల్ఫ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ అ ఉమెన్ ప్రౌడ్ దట్ ఐ హ్యావ్ టూ ఫీట్ టూ హ్యాండ్ ప్రౌడ్ టు బి బోర్న్ and alive. Yeah. That is called empowerment in my definition. Okay. Me forum ki senior citizen forum ki you are the first lady president kada. Yes. So how do you feel that and inka em cheyali anukuntunaru being a lady after 20 years? I mean they thought okay women ni inta position ki unanimously elect chesaru. Okay. So it's a big responsibility but I willingly accept chesina. బికాస్ అందరూ నాతో కోఆపరేట్ చేస్తారు అనేది నాకు నమ్మకం ఉంది. ఐఎమ్ ది ఫస్ట్ లేడీ టు బికమ్ ది ప్రెసిడెంట్ ఇన్ ఆల్మోస్ట్ ఐ కెన్ సీ ఇన్ ద కంట్రీ. ఓకే బికాస్ నో లేడీ హ్యాస్ కమ్అప్ విత్ దిస్ జీల్ చెయ్యాలి అని ఒక డ్రైవ్ ఒక జీల్ నాలో ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు అండ్ ఐఎమ్ ష్యూర్ దట్ ఐ విల్ డూ అ గుడ్ జాబ్. ఐఎమ్ వెరీ హోప్ఫుల్ బికాస్ మై టీమ్ ఐ హ్యావ్ 3 మోర్ లేడీస్ ఇన్ మై టీమ్ ది ఆర్ వి ఆర్ 17 మెంబర్స్ మిగతా వాళ్ళందరూ జెన్ మెన్ బట్ దే ఆల్ సపోర్ట్ మీ. మేడం యూ హ్యావ్ ఆల్రెడీ గాట్ ద అవార్డ్ వయోసి రమణి అవార్డు కూడా వచ్చింది కదా దాని గురించి చెప్పండి ఒకసారి. 2011లో ఈ యాక్టివిటీస్ వల్ల ఎస్పెషలీ ద ప్లాస్టిక్స్ రెడ్యూస్ ద ప్లాస్టిక్ యూసేజ్ సో ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో ఐ కలెక్టెడ్ 4 లేడీస్ మా ఫోరం నుంచి మేమందరూ పోయి ప్రతి ఒక్క స్టాల్కి వెళ్ళాము వాళ్ళకి పేపర్ బ్యాగ్స్ ఇచ్చాము వాళ్ళతో మాట్లాడినాము. నేను హిందీ మరాఠీ గుజరాతీ తమిళ్ పంజాబీ కన్నడ ఈ లాంగ్వేజెస్ మాట్లాడతాను సో ఇందువల్ల పెద్ద అడ్వాంటేజ్ అది. అట్లా మాట్లాడి పేపర్ బ్యాగ్స్ని ఇచ్చి ప్లాస్టిక్స్ వాడవద్దు అని చెప్పినాము. సో ఇట్లాంటి సోషల్ కాజ్ కోసం పనిచేస్తున్నాము ప్లస్ సీనియర్స్కి చేస్తున్నాను కనుక నాకు 2011లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వయో శిరోమణి అవార్డు ఇచ్చింది. I feel very happy about it because again I was the first lady there. Yes. Inka meer ma viewers ki em cheppali anukuntunnara? Age gurinchi manam venaka vellali anedi ekkada rayaledu evaru manaku cheppaledu. Lekapothe devudu namalle teeskovali poojale cheyali spiritualism ni adopt cheyali adu oka rakamaina aalokalu untayi రామకృష్ణ అని అంటూ ఉంటూ మూలలో పడి ఉండాలి. దిస్ అ వెరీ టిపికల్ ఫ్రేజ్. అది కూడా అక్కర్లేదు. దేవుడి పూజ కూడా మనం ఆర్టిస్టిక్గా చేయవచ్చు. నా వరలక్ష్మి పూజ నేను చేస్తున్నప్పుడు నాకే నా అమ్మవారిని చూసి చాలా సంతోషిస్తున్నా ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక కొత్త ముగ్గు వేయాలి అని ఒక ఉత్సాహం నాలో ఉంది. సో ఆ పూజ కూడా మనం బాగా చేయవచ్చు. దేర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ దాట్. సో రైట్ బ్యాలెన్స్ క్రియేట్ చేయడం మన చేతిలో ఉంది.
సో ఆల్ ద వ్యూవర్స్కి ఇదేనే అంటాను, ఓల్డ్ అయిపోయినాము, ఇప్పుడు మనకేం అక్కర్లేదు, లాస్ట్ డే కోసం మనం ఎదురు చేస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి అనేది పరిస్థితి లేనే లేదు. సో లాంగ్ వి లివ్, సో లాంగ్ వి లర్న్, సో లాంగ్ వి ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అండ్ బీ అన్ ఇన్స్పిరేషన్ టు ది యంగ్స్టర్స్. ఎస్, మెయిన్గా మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి ఇంకా 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 ఎదగాలి మేము. ఇప్పుడు మేము అసలు సాధించింది కూడా చాలా తక్కువ అనిపిస్తుంది మీ లాంటి వాళ్ళని చూస్తుంటే. మీ ఏజ్ లో మేము అంతే చేసినాం బికాస్ మీ ప్రయారిటీస్ వేరు ఇప్పుడు. యా, ఫ్యామిలీ, పిల్లలు, యు ఆర్ మేనేజింగ్ దాట్, బట్ ద సేమ్ స్పిరిట్ వెన్ యూ రీచ్ 60 అది ఉండాలి. ఎస్ మేడం, మరి మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి వంతా వ్యూవర్స్కి ఎన్నో విషయాలు తెలియచేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మనం నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ఫలితం దానంతటా అదే వస్తుంది. అయితే మనం చేసే పనిలో నిబద్ధత, ఆ పని పట్ల అంకిత భావం ఉండాలి. ఇదే నేటి శక్తి కార్యక్రమం. మరో శక్తిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.